పాదయాత్ర సమయంలో ఇష్టమొచ్చిన రీతిలో హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక ముఖం చాటేయడం ముఖ్యమంత్రి జగన్కు అలవాటైపోయింది ఆయన తప్పిన మాటల్లో 108 104 ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి ఉద్యోగ భద్రత కల్పించి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు వారికి సకాలంలో జీతాలే ఇవ్వట్లేదు 108 వాహనాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ఉద్యోగ భద్రతకు ఢోకా లేకుండా చేస్తానని 2018 జనవరి 23న ప్రతిపక్ష నేతగా సూళ్ళూరుపేటలో జగన్ హామీ ఇచ్చారు అధికారంలోకి తానే వస్తానని అందరూ ధైర్యంగా ఉండాలని బీరాలు పలికారు వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ముఖాల్లో చిరునవ్వు కనిపించేలా చేస్తానంటూ 108 వాహనాల ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మాత్రం ముఖం చాటేశారు అలవాటు ప్రకారం మడమ తిప్పేశారు అవసరం తీరాక ఉద్యోగులకు కన్నీళ్లనే మిగిల్చారు వారింకా ప్రైవేట్ ఉద్యోగులుగా భారంగా విధులు నిర్వర్తిస్తున్నారు నాడు జగన్ మాటలు నమ్మి ఎన్నో ఊహించుకున్నామని ఆయన అధికారాన్ని అనుభవించిన ఈ 4.5 ఏళ్ల కాలంలో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని మనోవేదనతో తల్లడిల్లుతున్నారు గత 1.5 దశాబ్దాలుగా 108 వాహనాల ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి వైకాపా పాలనలో నిర్ణీత తేదీకి జీతాలందిన పరిస్థితి లేదు వివిధ ఘటనల్లో క్షతగాతులకు అత్యవసర చికిత్స అందించడంలో 108 వాహనాల ఉద్యోగులదే కీలక పాత్ర అలాంటి వారి జీవితాలు వైకాపా పాలనలో చీకటిమయమయ్యాయి తిండికి తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లోకి జగన్ సర్కారు వారిని నెట్టేసింది 2 లేదా 3 నెలల ఆలస్యంగా జీతాలిస్తోంది అంతేకాదు ఏవేవో కారణాలతో వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తోంది నిరంతరం అభద్రతాభావం తో బతుకీడ్చేలా పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ద్వారా 108 అంబులెన్సులు 731 నడుస్తున్నాయి వీటిలో సుమారు 3500 మంది పైలట్లు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన అంబులెన్సులను అరబిందో సంస్థ నడుపుతోంది దీనికోసం ప్రభుత్వం ఏటా 170 కోట్ల వరకు విడుదల చేస్తోంది కానీ ప్రతి నెలా 108 ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందడం లేదు 12 నెలల్లో కనీసం 10 నెలల పాటు సకాలంలో ఇవ్వటం లేదు ఒకవేళ ప్రభుత్వం నిధులివ్వకపోతే అంబులెన్స్ కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా కనీసం 3 నెలల పాటు అరబిందో సంస్థ చూడాలి 108 సేవలపై ఆర్భాటపు ప్రకటనలు చేసే ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తూనే ఉంది దీని ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా కనిపిస్తోంది ఆగస్టు నెల వేతనాలను ఇటీవలే చెల్లించారు సెప్టెంబర్ వేతనాల చెల్లింపు ప్రక్రియ మొదలైంది అక్టోబర్ వేతనాలు వచ్చే నెల అందే పరిస్థితి లేదు ఇలా ప్రతి నెల ఎదురుచూపులు తప్పడం లేదు తల్లి బిడ్డలను ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇళ్లకు చేర్చే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం కింద సుమారు 550 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా 500 వరకు వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి వీటి నిర్వహణ పూర్తిగా ఆ సంస్థ ద్వారానే జరుగుతోంది ఒక్కో ట్రిప్ కోసం ప్రభుత్వం 890 రూపాయలు చెల్లిస్తోంది డ్రైవర్ల వేతనం ఒక్కొక్కరికి నెలకు 12,000 రూపాయలు ఇందుకోసం ప్రభుత్వం నెలకు 9 కోట్ల వరకు చెల్లిస్తోంది ఒకవేళ సకాలంలో ప్రభుత్వం నిధులివ్వకపోయినా వేతనాలు చెల్లింపుల్లో అరబిందో సంస్థ జాప్యం చేయకూడదు కానీ ప్రభుత్వం నుంచి 4-5 నెలల వరకు చెల్లింపులు రావటం లేదని చెబుతూ ఆ సంస్థ యాజమాన్యం ఆలస్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు